అమ్మేటటువంటి ఒక షాపుని ప్రణతి నెయ్యి పేరు మీదుగా ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు, చాలా సంతోషం. ప్రణతి నెయ్యి అనే షాపులో డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల నెయ్యిలు, అంటే ఆవు నెయ్యి, గేదె నెయ్యి, ఇవన్నీ కూడా చాలా సరసమైనటువంటి ధరలకు ఇచ్చేటటువంటి ఈ షాపులో అందరూ కూడా తీసుకోవాలని. ఇవాళ నెయ్యి అనేది, డ్రై ఫ్రూట్స్ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేసే అంశాలుగా వైద్యులు కూడా చెప్తున్నారు. ఇదివరకు నెయ్యి తింటే ఫ్యాట్ పెరుగుతుందని, లావు అవుతామని ఉండేది, ఆ కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. నెయ్యి ఆరోగ్యానికి, స్వచ్ఛమైన నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిదని, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రణతి నెయ్యిలో షాపులో చాలా స్వచ్ఛమైనటువంటి, అన్నీ చూశాను, చాలా మంచివి అమ్ముతున్నారు, నాణ్యత కలిగిన అమ్ముతున్నారు. ఇవి అందరూ తీసుకొని కొనుక్కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ప్రణతి నెయ్యి మధుసూదన్ యాదవ్ నిర్వహిస్తున్నటువంటి, సుధాకర్ యాదవ్ నిర్వహిస్తున్నటువంటి షాపు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ షాపు ఓపెన్ చేయడం నిజంగా సంతోషించాల్సిన విషయం, ఎందుకంటే మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా నెయ్యి చాలా మంచిదని, అందులో ఆవు నెయ్యి, గేదె నెయ్యి, మరి ఆ నెయ్యిలో కూడా వేరే రకాలు అరిసెలు చేసుకోవడానికి సపరేట్ నెయ్యి, ఈ విధంగా ఉంది. ఇది మంచి సుపరిణామం, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఇంక తర్వాత చెప్పాలంటే ఇదంతా కూడా వీళ్ళు కలెక్షన్ ఎక్కడి నుంచి వెన్నపూస తెస్తున్నారంటే పల్లెటూరులో న్యాచురల్గా మరి వచ్చే వెన్నను తీసుకొచ్చేసి మన ఎదుటే రోడ్డు మీద మన కళ్ళెదుటే దాన్ని కావాల్సిన టెంపరేచర్లో హీట్ చేసేసి తయారు చేసేసి మరి రోడ్డున అడ్డుపోయే వాళ్ళు ఇటుపోయే వాళ్ళకు కూడా ఈ నెయ్యిని మరి టేస్ట్ చేయాలనే ఒక భావాన్ని కల్పించే ఉద్దేశంతో బయటే వీళ్ళు ఇది కూడా పెట్టారు, స్టవ్ కూడా పెట్టి చేస్తున్నారు. ఇదంతా చాలా వెరైటీగా ఉంది. నిజంగా సుధాకర్ యాదవ్ గారు ఈ మరి కొత్త ధనాన్ని మన గుంటూరు తీసుకొచ్చారు కాబట్టి ఇది సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.